హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను 1 to 3 ఇయర్స్ బేబీ గర్ల్కి పట్టు లంగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను ఓన్లీ 1 మీటర్ క్లాత్నే యూజ్ చేశాను. ఫస్ట్ నేను లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకొని ఇలాగ 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు అక్కడ నుంచి నేను 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను బాడీ లెంత్ వచ్చేసి, అండ్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెడుతున్నాను. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా షార్ట్ అయితే మనకి ఖర్చు యూజ్ అవుతుంది. నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, అండ్ షోల్డర్ 2.5 ఇంచెస్, ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ దగ్గర 0.5 ఇంచెస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, అండ్ వేస్ట్ 5 ఇంచెస్, అండ్ వీటికి నేను 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకుంటున్నాను, అండ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, అండ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి నేను స్క్వేర్ నెక్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ప్లేస్ చేసి దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ ఇలా లీవ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత దానికి టక్స్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే టర్న్ చేసినప్పుడు మనకి ఈజీగా టర్న్ అవుతుంది. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఓవరాల్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఓవరాల్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేస్తున్నాను, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. ఇప్పుడు బాటమ్ పార్ట్ నేను కట్ చేస్తున్నాను. లెంత్ వచ్చేసి 17 ఇంచెస్, అండ్ 2 ఇంచెస్ వచ్చేసి బెల్ట్ కోసం లీవ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ విత్ వచ్చేసి 34 ఇంచెస్, అండ్ లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ వితౌట్ బెల్ట్ పీస్. ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాను. అటాచ్ చేసిన తర్వాత 1 ఇంచ్ విత్తో మనం ఇలాగ కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ మనం ఇలాగే కుచ్చులు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి, అండ్ అలాగే దానికి బెల్ట్లు కూడా అటాచ్ చేసేయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు నేను బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి బెల్ట్ అటాచ్ చేశాను, అండ్ ఇప్పుడు యొక్క పార్ట్ వచ్చేసి బోత్ షోల్డర్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ వితౌట్ బెల్ట్ పార్ట్.
నేను బుట్ట చేతులు స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికోసం ఫోల్డెడ్ సైడ్ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఆ 4 ఇంచెస్లోనే మనకి ఎంత కుచ్చుళ్ళు వస్తాయో అంత పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటున్నాను కిందన అండ్ పైన. సో ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్కి బెల్ట్ కూడా అటాచ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఫోల్డింగ్ చేసుకుని అటాచ్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ ఫినిష్ అయిపోయాయి. వీడియో స్టార్టింగ్లో నేను బాడీ లెంత్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను కదా, అది ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను డాట్స్ కోసం ఫోల్డెడ్ సైడ్ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ నుంచి 1/2 ఇంచ్ అటు ఇటు మార్క్ చేసుకొని డాట్స్ మార్క్ చేస్తున్నాను. అండ్ కింద నుంచి వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డాట్స్ని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా 3 ఇంచెస్, అది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ బట్టి సైడ్ జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ నుంచి డౌన్ వరకు స్టిచ్ చేయాలి. ఫైనల్గా డ్రెస్ ఫినిష్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇది యోక్ పార్ట్ అండ్ ఇది బాటమ్ పార్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 1-3 ఇయర్స్ బేబీ గర్ల్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 1/2 పట్టు 1 మీటర్ అండ్ ఇన్నర్ ఫ్యాబ్రిక్ టేప్ 1 మీటర్ తీసుకున్నాను. నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకున్నాను అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను స్కేల్ యూస్ చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర 0.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఇలా షేప్ తీస్తున్నాను. ఇన్ టోటల్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. నేను పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ కచ్చలకి ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకుంటున్నాను. సో ఇలా 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇన్ చెస్ట్ 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ వేస్ట్ 5 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ కచ్చల కోసం తీసుకుంటున్నాను. సో ఇలా చెస్ట్ అండ్ వేస్ట్ మార్కింగ్స్ అటాచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్స్ బేస్ చేసుకొని కట్ చేస్తున్నాను. అండ్ నేను ఈ ఫ్రాక్ వచ్చేసి వితిన్ బడ్జెట్ ఆఫ్ 100 రూపీస్లో కంప్లీట్ చేశాను.
నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ 40 రూపీస్ పడింది, అండ్ ఇన్నర్ ఫ్యాబ్రిక్ క్రేప్ వచ్చేసి మీటర్ 30 రూపీస్ పడింది. సో నేను 100 రూపీస్లోనే ఈ ఫ్రాక్ డిజైన్ చేశాను, అండ్ దీనికోసం లేస్ అటాచ్ చేశాను. అది బండిల్ వచ్చేసి 40 రూపీస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ సెపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి స్క్వేర్ నెక్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా స్కేల్ యూజ్ చేసి నేను పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నేను డాట్స్ కోసం ఫోల్డెడ్ సైడ్ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను, అండ్ అక్కడ నుంచి 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అటు ఇలా మార్క్ చేసి పైనుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇలాగా డాట్స్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మార్క్ చేస్తున్నాను. దీనికోసం నెక్ డీప్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే మనం ఇలా స్క్వేర్ నెక్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేస్తున్నాను, అండ్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి కట్ చేసేయాలి. సో ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. దీనికోసం ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి 25 ఇంచెస్ అండ్ లెంగ్త్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ చిన్న చిన్న ప్లీట్స్, వేస్ట్ సైజ్ ఎంత ఉందో దానికి తగ్గట్టు మనం ఇలాగ ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. సో ఇలా 2 పార్ట్స్ డిజైన్ చేసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. సో ఇప్పుడు నేను బాటమ్ ఫ్రిల్స్ కోసం ఇలాగ విడ్త్ 3.5 ఇంచెస్ తీసుకొని ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పార్ట్కి ఇది ఇలా చిన్న ప్లీట్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి దూరం దూరంగా. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ ఇలా రెడీ అయింది. దీనికి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా అటాచ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని దాని కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. నేను యోక్ పార్ట్ కూడా ఇలా డిజైన్ చేస్తాను, బోత్ షోల్డర్స్ అండ్ హ్యాండ్స్ కూడా అటాచ్ చేస్తాను.
సో హ్యాండ్స్ ఎడ్జెస్ వచ్చేసి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి లోపలికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బోత్ యోక్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ అండ్ వేస్ట్ దగ్గర అండ్ డౌన్ పార్ట్ దగ్గర లేస్ అటాచ్ చేస్తున్నాను. లేస్ స్టిచ్ చేసిన తర్వాత రాంగ్ సైడ్ ఇలా టర్న్ చేసుకొని బేబీ సైజ్ మెజర్మెంట్స్ బట్టి సైడ్ జాయింట్స్ అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను వేస్ట్ పార్ట్ దగ్గర అండ్ డౌన్ పార్ట్ దగ్గర ఇలా లేస్ స్టిచ్ చేస్తున్నాను. సో ఫైనల్గా లుక్ ఇలా వచ్చింది.